చెప్పాలి కూడా అర్థం కావట్లేదు అండి. ఇప్పుడు బీఆర్ఎస్ అదే 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 ఇప్పుడు వారిద్దరి మధ్యలో నడుస్తున్న ఈ ఇది పదేళ్ల నుంచి నడుస్తుంది తెలంగాణ మొదలైనప్పటి నుంచి కూడా. అంతకుముందు విలీనం అవుదాం అనుకున్నారు అదే 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 ఓపెన్ గానే మాట్లాడతాం ఓపెన్ గానే మాట్లాడదాం అదే అంతకుముందు ఇండియా ఇండియా గేట్ లాగా తలుపులు లేవు వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది ఇద్దరు మిత్రులే బీఆర్ఎస్ కాంగ్రెస్ అంతకుముందు విలీనం అవుదాం అనుకున్నారు. విలీనం అయితే అనవసరంగా ప్రతిపక్షం ఇంకొక పార్టీ లేస్తుంది ఇక్కడ ఉన్నది బీజేపీ. సరే ఇంకొక పార్టీకి ఎందుకు అవకాశం ఇవ్వడం, మనమే కొట్టుకున్నట్టు చేద్దాము, అంతకైతే అవసరం ఉన్నప్పుడు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్లుగానే జరుగుతుంది. 10 ఏళ్ళ నుంచి 88 వచ్చినా మళ్ళీ 12 మందిని తీసుకెళ్ళడమైనా మొదటిసారి తీసుకెళ్ళడమైనా ఇప్పటికీ మొన్నటికి మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసరికి మళ్ళీ బీఆర్ఎస్ ఇటు రావడమేనా, ఎందుకు వస్తారో ఎందుకు పోతారో ఏ అవసరాలకి ఏ పార్టీకి ఏ అవసరం ఉందో ఒకటి ఎక్కువ అయిపోయింది అనుకున్నారేమో వాపసు పంపించినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇక ఈ అంతకు మించి పెద్ద సీరియస్గా ఇది ఫైట్ చేయాలంటే అంటే కామెంట్ చేయాలంటే కూడా వారిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉందండి, అండర్స్టాండింగ్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు సికింద్రాబాద్లో క్యాండిడేట్ కావాలి, సరే మన దగ్గర ఉన్నాడు తీసుకోండి అన్నట్టుగానే ఉంది. కానీ అది ఒక వీరు సీరియస్గా దాన్ని ఏదో ఇది చేస్తున్నట్టు కానీ వారు సీరియస్గా అది చేస్తున్నట్టు కానీ నాకు ఎప్పుడు అనిపించలేదు. కాకపోతే ఒక్క విషయం మాత్రం ఇందులో దీని సిగ్నిఫికెన్స్ ఏంటో అనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అంతకుముందు రిజైన్ చేసి వచ్చారు వెళ్ళిపోయారు. అఫ్ కోర్స్ ఎలక్షన్స్ ముందు మరి కాంగ్రెస్ ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మా వివేక్ గారు ఇద్దరు వెళ్ళడం వల్ల అది షిఫ్ట్ కూడా అయింది నిజంగానే. ఆ ఫైనల్ స్ట్రా దట్ బ్రోక్ ది కేమల్స్ బ్యాక్ అంటారు, ఆ లాస్ట్ రాయి వీళ్ళిద్దరే వేసినట్టుగా అనిపిస్తుంది. అంటే 64 కదా వచ్చింది కూడా, వీళ్ళిద్దరివే 2 గెలవడమే కాకుండా కొంచెం సెంటిమెంట్ని కూడా మార్చినట్లుగా అయింది వాళ్ళిద్దరు వెళ్ళడంతో. అయితే అది కాంగ్రెస్కి లాభం అయింది, మాకు ఆబ్వియస్లీ ఎనీవే అది కొంచెం నష్టంగా. ఎన్నికల ముందు పెద్ద నాయకులు వచ్చిన వారు మళ్ళీ అది ఎన్నికలు ఫైట్ చేసి మరీ ఇది చేసిన వారు వెళ్ళిపోవడంతో మాకు కొంచెము దెబ్బ కూడా తగిలింది అప్పుడు ఎన్నికల ముందు అది ఇదిగా. అయితే ఇప్పుడు ఒక్కటి మాత్రము ఈరోజు కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించేది ఏంటండి, ఈరోజు ఈ పరిణామం వల్ల ఈ పరిణామం చాలా సిగ్నిఫికెంట్ ఇదండి. మొన్నటి వరకు ఏమయ్యేది అని అంటే ఇక బీఆర్ఎస్ నుంచి వలసలు కాంగ్రెస్ వైపు వెళ్తున్నాయి అన్న దాన్ని ఈరోజు ఈ మళ్ళీ బ్యాక్ వెళ్తున్నారు అనగానే సడన్గా ఇటు కాంగ్రెస్ వారైనా అటు రాష్ట్ర ప్రజలైనా అటు బీఆర్ఎస్ వారైనా అందరూ లేచి కూర్చుని అరే ఏం జరుగుతోంది అని చూడవలసిన పరిణామం అయితే ఇది. ఒక బీఆర్ఎస్ నుంచి వలసలకి అడ్డుకట్టు వేసే అసలు నిజంగానే నాకు అనిపిస్తుంది మేబీ వారే పంపించి వారే వాపస్ తీసుకెళ్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది నిజంగానే సీరియస్లీ. ఎందుకనంటే లేదు మీకు ఎవరు పార్టీ వాళ్ళు కొలగొట్టుకుంటారు లేదు 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 మీకు ఇది ఎంత బ్యూటిఫుల్గా లేదండి వలసలు అవుతున్నాయి ఆ తరుణంలో మనల్ని ఒకరిని పంపించి మన 4 రోజుల తర్వాత వాపస్ తెచ్చేసామనుకోండి మీకు నిజంగా వాళ్ళు వాళ్ళు పోగొట్టుకు మరి ఇంకే విధంగా ఆపుతారు చెప్పండి, మీరే చెప్పండి నాకు ఏ విధంగా ఆపుతాం మనము మొత్తం మీద. పార్టీ నుంచి వలసలు వెళ్ళిపోతున్నాయి, ఒకరు వెళ్ళారు అనుకోండి ఇంకా వేరే వాళ్ళు ఆలోచించే వాళ్ళు ఎవరున్నా కానీ ఒక 4 రోజులు అయితే ఆగుతారు. నాకైతే అది అనిపిస్తుంది బీఆర్ఎస్ వారు మంచి అంటే నేనేమి తప్పుపట్టట్లేదు మిమ్మల్ని, అది అసలు జీనియస్ స్టెప్ అంటున్నాను. బ్యూటిఫుల్గా మీరు ఏం చేశారు ఒకరిని పంపించేసి వాళ్ళిద్దరు విలీనం అటు ఇటు అన్నారు. మీ మోదీ గారు బహిరంగ సభలో చెప్పారు నన్ను విలీనం నా దగ్గరకు వచ్చి వద్దన్నాము అందుకని మరి కాంగ్రెస్ అదే వద్దన్నారు అప్పుడు వద్దన్నారు ఇక ఆబ్వియస్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే మేము నిజంగా చెప్పాలి అని అంటే సరే మూర్తి గారు 7 నెలలు అవుతుందండి 7 నెలలు అవుతుంది ప్రతిపక్షాలు మీరు చూశారు ఆంధ్రాలో చూశారు ప్రతిపక్షాలు అంటే ఎట్లా ఉంటాయన్నది. చంద్రబాబు నాయుడు గారిని తెల్లవారుజామున తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల పెట్టి ఎన్నో ఎన్నో వారాలు లోపలించారు. మన దగ్గర చూడండి అసలు యుద్ధం చేసినట్లుగా చేసి కేసీఆర్ గారి మీద ఏది కాళేశ్వరం గురించి అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి ప్రధానమంత్రి గారికి పంపిస్తే వాళ్ళు ఏమీ అనట్లేరు మేము రాష్ట్రపతి కూడా రాస్తున్నామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలలు దాటిపోయింది సప్పుడు లేదు. ఇది ఇప్పుడు మనం అన్నట్టుగా గ్రహం బెల్ కనుక్కున్నారు కానీ కేసీఆర్ గారు మొత్తం ప్రతి ఒక్కరిది వింటున్నారు పాలిటీషియన్స్ అన్నారు కానీ ఆబ్వియస్లీ అది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది చేయబట్టి ఇక కేసీఆర్ గారే అనుకోవాలి. సో అంత విపరీతంగా ఫోన్ ట్యాపింగ్స్ జరిగాయి,
మీకు గుర్రెల స్కాములు జరిగాయి. సిఏజీ వాళ్ళే చెప్పారు, స్కూటర్ల మీద అంటే బైక్ల మీద ఆటోల్లో వందలొందలు గొర్రెలని ఆ మేకల్ని రవాణా చేసినట్లుగా ఇది చేస్తే హాస్యాస్పదమైన విషయం. ఏది అంతకుముందు సేమ్ ఎగ్జాక్ట్లీ ఇదే లాలూ ప్రసాద్ యాదవ్ గారు అప్పుడు ఇప్పుడు తేలుతా ఉన్నాయి. అది పాలిటిక్స్ క్లియర్గా మనం తేలాలి, పట్టుకొని ఉంచాలి, అవతలలో కామ్గా ఉండాలి, లేకపోతే మనం అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడి నిన్న సోమేష్ కుమార్ గారిది అని చెప్పేసి ఒక కేసు, వారిని ఏఫైగా కూడా యాడ్ చేశారు. జిఎస్టీ దాని మీద 1400 కోట్లు నష్టం జరిగింది ప్రభుత్వానికి అని చెప్పేసి నష్టం చేశారు. వారే మౌఖిక ఆదేశాల ద్వారా ఏ కంపెనీల గురించిలో అవకతవకలు అయ్యాయో వాళ్ళని మీరు రిపోర్ట్ ఇవ్వద్దు అని చెప్పి సోమేష్ కుమార్ గారే మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దానివల్ల అది సాఫ్ట్వేర్లో కోడింగ్ చేసి ఉంటారండి, ఇగో ఈ కంపెనీ ఐడి ఉంటే దీన్ని మాత్రం బయటికి చెప్పొద్దు అన్నట్టుగా ఆ కోడ్ చూసేసరికి అందులో బయటపడింది. సో ఇట్లాంటివి ఇన్ని అయ్యాయి కదా. కాంగ్రెస్ వారు ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడిని ఏది బీఆర్ఎస్ నుంచి ఇంతవరకు ఒక విచారణ చేసిన ఇది లేదు. కమిషన్లు వేస్తారు, అవి మీకు ఎట్లా నడుస్తున్నాయో తెలుసు, నెల నెలలు అవుతాయి మనం అనుకున్నాము. కమిషన్లకు అయితే వాళ్ళు సెర్చ్ చేయరు, వాళ్ళు వచ్చి సెర్చ్ చేయలేరు, అరెస్టులు చేయలేరు, ఏమీ చేయలేరు. మీకు ఆంధ్రాలో కనిపిస్తున్నది నిజంగా ఇద్దరు ఫైట్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది ప్రతిపక్షము ఈ పక్షము అధికార పక్షం అనేది మనకు క్లియర్గా ఏది రాజకీయంగా నేను అనేది ఫైట్ చేసుకోవడం అంటే ఏదో నిజంగానే పర్సనల్ అటాక్స్ అని కాదు. మన తెలంగాణలో చూడండి, కేవలం అధికారుల వరకే లిమిట్ అయి ఉంటుంది, ఎన్ని రోజులైనా కానీ కేవలం అధికారుల వరకే ఉంటుంది. రేవంత్ చెప్తున్నారు, ఇప్పుడు మీరు అన్నట్టు రేవంత్ అన్నిసార్లు అరెస్ట్ చేయడం అవన్నీ జరిగినాయి బీఆర్ఎస్ పాలన టైంలో. కక్షాదింపుగా నేను చేయను, అవినీతి తేలితే అప్పుడు చర్యలు ఉంటాయండి. ఇప్పుడు చూడండి, కేంద్రం ఏమో మేము సాక్ష్యాధారాలన్నీ మోడీ గారికి పంపిస్తే టేబుల్ మీదే ఉన్నాయి, వారు ఏమీ చేయట్లేరని మమ్మల్ని. ఈరోజు సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయన్నారు కదా, పబ్లిక్లో పెడితే అయిపోయింది. ఎంతసేపు అండి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఇస్తే? ఏజెన్సీస్ కూడా మీకు ఒక్క విషయం అండి, ఇక్కడేమో శిక్ష వేసేస్తున్నారు అనేది కాదు కదా. ఏజెన్సీస్ ఏం చేస్తాయి, కేసులు పెడతాయి అంతే. కేసులు పెట్టిన తర్వాత విచారణలు జరుగుతాయి, కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సాక్ష్యాధారాలతో నిరూపించాల్సిందే. ఆధారాలు చూపించి వాషింగ్ పౌడర్ నిర్మాణాలకు మీరు కలిపేసుకుంటారేమో నాలుగు భయం కాదు. మాదేముంటది ఇప్పుడు ఏసీబీ ఉంది, సిబిఐకే ఇవ్వమని. నేను మొదటి రోజు కూడా మేము డిమాండ్ చేసిన సిబిఐని, నేను మొదటి నుంచి అడుగుతున్నది ఏంటంటే అట్లీస్ట్ మీ ఓన్ ఇన్స్టిట్యూషన్ ఏసీబీ ఉంది, యాంటీ కరప్షన్ బ్యూరో, ఇవన్నీ కరప్షన్ కేసులే. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసర్ల ఇన్వాల్వ్మెంట్ తోటి జరిగినవి. ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ జరిగినా కూడా గవర్నమెంక్వైరీ చేయమంటారు.